హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ సేమియా రవ కిచడి. ఈ స్టైల్లో చేసేదాన్ని మనం మనే అంటాం, తమిళులు మాత్రం కిచడి అంటారు. మాటల్లోనే కాదు, వేసే పదార్థాల్లోనూ రుచిలోనూ చిన్న వ్యత్యాసం ఉంది. నేను ఈ రెసిపీ అక్కడే తెలుసుకున్నాను కాబట్టి నేను కూడా కిచడి అనే అంటున్నాను. ఇది చాలా ఈజీ బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, డిన్నర్ ఎలా అయినా సరే ఫటాఫట్ చేసేయచ్చు. లెట్స్ స్టార్ట్. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించండి. అందులో 1 టింపావు కప్పుల సేమియా వేసి సేమియా తెల్లగా వేగేంత వరకు నిదానంగా కలుపుతూ వేపుకోండి లో ఫ్లేమ్ మీద. సేమియా తెల్లబడ్డాక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి సేమియా ఎర్రబడేదాకా లో ఫ్లేమ్ మీద వేపండి. రవ్వ వేగి సేమియా ఎర్రబడ్డాక దింపి ఓ ప్లేట్లోకి తీసుకుని చల్లార్చండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 10 నుంచి 12 జీడిపప్పు వేసి ఓ నిమిషం పాటు వేపండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. పప్పులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి వేపుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసి వేపండి. తాలింపులన్నీ వేగాక ఓ ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక 1 టీ స్పూన్ అల్లం తరుగు, చిన్న క్యారెట్ చాలా సన్నని తరుగు, 3 ఫ్రెంచ్ బీన్స్ వేసి 2-3 నిమిషాల పాటు వేగనివ్వండి. పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత 3 కప్పుల నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వండి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు వేపుకున్న సేమియా వేసి కలుపుకోండి నిదానంగా. ఆ తర్వాత 1/4 కప్పు ఫ్రోజన్ బఠానీ, చిన్న టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7-8 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చాలు. 5 నిమిషాల తర్వాత 70-80% కుక్ అయిపోతుంది సేమియా. అప్పుడు ఓసారి అడుగు పట్టకుండా నిదానంగా కలిపి కాస్త కొత్తిమీర తరుగు, కాస్త పుదీనా తరుగు, 1/2 టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది లేని వారు గరం మసాలా వేసుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ నెయ్యి వేసి నిదానంగా కలిపి మూత పెట్టకుండా 2-3 నిమిషాల పాటు కుక్ చేయండి. సెట్ అయిపోతుంది. బైదివే తాజా బఠానీ వాడాలనుకున్న వారు ఉల్లిపాయలతో పాటే బఠానీ వేసి వేపాలి. ఫ్రోజన్ బఠానీ అయితే ఆకరణ వేసినా పర్వాలేదు. ఈ కిచడి ఏదైనా కారం చట్నీతో పాటు కాస్త నిమ్మరసం పిండుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. తెలిసిన రెసిపీనే కానీ చిన్న మార్పులు చేర్పులు టిప్స్తో ఉంది అంతే. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆపిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బైదివే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.